తమిళనాడు ఈ ఈ సమస్య తెలుగు వాళ్ళకి ఇక్కడ ఉన్న కులాలకి ఇక్కడ ఉన్న వంశాలకి సంబంధమే లేదు అయితే మీరు అక్కడ ఇప్పుడు అక్కడ కూడా దీని మీద పంతం తీసుకునే వాళ్ళు పంతం పంతం పెట్టుకునే వాళ్ళు ఎవరంటే రెడ్డి సామాజ్యం అయితా నాయుడు సమూహం అయితా అక్కడ అక్కడ ఉన్నారు ఆర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ వాళ్ళు 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 కొంతమంది దీన్ని ఇష్యూ చేశారు మీ విషయం అర్థమైంది కాదండి మీకు అర్థం అయిందండి ఎందుకంటే మీకు తెలీదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళని కన్ కన్విన్స్ చేయడం కుదరదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఎవరిని చెప్పాను ఎందుకు చెప్పాను అప్పుడు ఎవరు ఒక్క కూటం వచ్చింది అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు నుంచో ఉన్నారండి అక్కడ రా అధికారం చేసేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఇప్పుడు ఐటీ జాబ్స్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతనే చెప్పలేదు కదా ఒక్క టైం లైన్లో ఒక్క గ్రూప్ని మాత్రం చెప్తున్నాను స్పెసిఫిక్గా అంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయి ఉంటుంది కానీ కావాలని చేస్తారంటారా ఎస్ బికాస్ దర్ పొలిటికల్ అఫిలియేషన్ ఇస్ దాట్

స్ట్రాటస్ ఆఫ్ సొసైటీ ఎప్పుడు గొడవ పెట్టేవారు పంతం పెంచుకునేవారు కొంతమందే ఉంటారు దే విల్ హ్యావ్ అజెండా ఏ ఒక ఏ ఒక అసోసియేషన్ అయినా అది తెలుగు అని చెప్పలేదు ఏ ఒక అసోసియేషన్ అయినా ఒక పది మంది ఉన్నారంటే వాళ్ళకి ఒక అజెండా ఉంటుంది ఇప్పుడు నేను వాళ్ళకి ఆ ఒక సందర్భం ఇచ్చేశాను నేను కూడా తప్పు ఒప్పుకోవాలి కదా నేను నేను మీరు చెప్పినట్టు చాలా వేగా చెప్పి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు ఇక్కడ అవసరం లేని ఒక పదం తెలుగు అని చెప్పి నేను తప్పు చేశాను అది అది నేను ఒప్పుకుంటున్నాను కానీ ద బిగ్గర్ అజెండా ఇస్ ఇట్స్ నాట్ అక్కడ తమిళనాడులో మాత్రం ఇది ఉంటే ఇక్కడ వరకు ఇది వచ్చేది కూడా కాదు ఇక్కడ ఎందుకు ఇక్కడ పబ్లిసిటీ అయింది ఎందుకు సోషల్ మీడియాలో వాళ్ళు అందరినీ ట్యాగ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అంటే దానికి కారణం అక్కడ నన్ను నన్ను కొడితే నాకు నొచ్చి నొప్ నో నొచ్చదు అక్కడ నన్ను కొడితే నాకు నొచ్చదు ఇక్కడ కొడితే నాకు నొచ్చుతుంది నా బ్రతుకు ఇక్కడ నా జీతం ఇక్కడ నా పని ఇక్కడ నా ఐ నా ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఫర్ మీ నా సో ఇక్కడ కొడితే దట్ ఈస్ నా నోరుని మొయ్యాలంటే నా కడుపులో దెబ్బ కొట్టాలి అంత 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 ప్రొలాంగ్ ప్రొలాంగ్డ్గా దీని ఎఫెక్ట్ ఉంటుందంటారా మీ కడుపు కొట్టే అంత రిపర్కషన్స్ వస్తాయంటారా నా నిజం చెప్పనా నేను భయపడిపోయాను స్వప్న గారు నాకు రెండు విషయాలు చాలా భయపడిపోయాను ఇప్పుడు ఓకే కెరియర్లో ఏదో ఒక డ్యామేజ్ అయింది పేరు డ్యామేజ్ అయింది అనేది కెరియర్లో కూడా అది సెకండరీ అండి అది రెండోది అది ఎందుకంటే మాకేం కావాలి చెప్పండి అంత పెద్ద ఉన్న ఐల్ గో బ్యాక్ యుఎస్ వెళ్ళిపోతా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అనుకోండి కానీ నాకు చాలా దగ్గర పోయారు అందరూ నేను ఇక్కడ వర్క్ చేశాను ఇక్కడ పాలిటిక్స్లో కూడా వర్క్ చేశాను తెలుగులో తెలంగాణలో ఐ హ్యావ్ పొలిటికల్ వర్క్ హియర్ నన్ను ఇక్కడ ఎవరు విడిగా చూడలేరు చూడలేదు సారీ నన్ను ఇక్కడ ఎవరు విడిచేసి చూడలేదు ఇక్కడ నా పేరు ఇక్కడ డ్యామేజ్ అయింది నా గురించి ఇక్కడ అపార్థం చేసుకున్నారు అనే ఆ థాట్లో నాకు డిప్రెషన్ వచ్చింది డిప్రెషన్ వచ్చింది నాకు అయ్యో బికాస్ ఎలా చెప్పాలి ఏదో ఒక భరణ కోలిపోతుందో అనేటి ఒక ఫీలింగ్ ప్రాణం పోతే ఒక నొప్పి వస్తుంది కదా డ్రామా కోసం చెప్పలేదు నేను అలాంటి ఒక నొప్పి ఎందుకంటే ఇది నా లోకం దిస్ ఇస్ మై వరల్డ్ అది నేను ఏదో డ్రామా కోసమో సరెండర్ కోసమో నేను చెప్పలేదు దిస్ ఇస్ మై చోజన్ వరల్డ్ నేను ఎక్కడైనా ఉండొచ్చు కదా ఐ కెన్ బీ ఇన్ చెన్నై ఐ కెన్ ఇన్ యుఎస్ఏ ఎందుకు ఇక్కడే ఉన్నాను ఐ మేడ్ ఎస్

హూఇ హౌ మై ఫ్యామిలీ ఇస్ ఆల్సో మై మెట్టిళ్ళు ఇస్ తెలుగు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్ మళ్ళీ చెప్తున్నా కదా నేను నా నా గురించే నేను అపవాదాలు నేనే చేసుకున్నానా లేదు అక్కడ నా లాయరు తెలుగు హీ ఈస్ టెల్లింగ్ మీ ఇది చేయి అది చేయి అని చెప్తూ ఉంటే తను అత అతనికి ఎందుకు కోపం రాలేదు ఎందుకు నానా సో వాట్ హీ వాస్ టెలింగ్ మీ సో మెనీ ఐడియాస్ హీ వాస్ టెలింగ్ మీ అప్పుడు స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ ఈ వివరణ ఇచ్చేయడం నువ్వు మానే నువ్వు చాలు మాట్లాడింది నువ్వు ఊరుకో అని ఒక జస్ట్ అవుట్ ఆఫ్ వెల్ నన్ను చూసి నా నేను అలా ప్యానిక్ అవుతూ ఉంటే ఈ ఓదార్పు కోసం చెప్పారు అనే సార్ ను నాకు నా గుండెల్లో ఆ ప్రశాంతత వచ్చే వరకు నేను ఆపలేను నాకు ఇక్కడ ఇలా ఒక తప్పుగా ఆ ట్రాన్స్లేషన్ ఒకటి చూశాను ఒక వీడియోలో మీకు తమిళ్ తెలుసే కదా స్వప్న గారు తెలుసు తెలియదు నేను చెప్పినందుకు ఆ ట్రాన్స్లేషన్కి సంబంధం ఉందా ఇలా కట్టా అది వంద అంత కాంటెక్స్లో అంగ పోట వర్డ్స్ అది లిటరల్ ట్రాన్స్లేషన్ పన్న అది వెరీబే సరియా వరాదు సరి వరాదు అండ్ నో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ఆక్యూరేట్ ఇట్ వెరీ డేంజరస్ చాలా ప్రమాదకరమైన చాలా దుర్దేశమైన చాలా దురుద్దేశపూర్వకమైన ట్రాన్స్లేషన్ అది ఆ ట్రాన్స్లేషన్ చదివితే నాకే కోపం వస్తుంది నా మీదే అలాంటి ఒక సిచ్యువేషన్లో అయ్యో నాకు నేను కావాలి కావాలి అని కోరుకున్న జనాలు నా మీద అపార్థం చేసుకుంటారు అని నాకు దానికోసమే నేను చాలా భయపడిపోయాను ఇప్పుడైతే నేను ఒక్క మాట చెప్తాను నాకు అక్కడ ఇంకా ఒక చాలా దారుణమైన సిచ్యువేషన్ ఏమైందంటే అక్కడ బీజేపీ లీడర్ ఒకరు తమిళనాడులో కండెమ్షన్ ఇచ్చారు నేనేం చెప్పాను ఏం చేశాను ఏం చూ చూడకుండా కండెమ్నేషన్ ఇచ్చారు ఆయనకి ఎక్కడి నుంచి ఎలాంటి ప్రెషర్ ఏమో నాకు తెలీదు కానీ ఇక్కడ నాకు బీజేపీ లీడర్స్ సపోర్టెడ్ మీ ఆల్ ద పార్టీ లీడర్స్ అంటే నేను అందరితో అడగలేదు దే దే జస్ట్ సెంట్ మీ మెసేజెస్ ఆఫ్ సపోర్ట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ వీ విల్ కమ్ టు యువర్ బ్యాకప్ బికాస్ మీ నో యూ అని ఆ పొలిటికల్ సపోర్ట్ కూడా వదిలేయండి నాకు ఇక్కడ వచ్చాను కదా అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చేసాను కదా ఇక్కడ వచ్చాక ద కైండ్ ఆఫ్ అబ్బా హా వి మిస్డ్ యూ అండి అని చెప్పి స్టార్ట్ అవుతున్నారు ఆ సపోర్టు దెన్ ఎస్ డే నేను బయట వెళ్ళాను షాపింగ్ వెళ్ళాను అక్కడ ఉన్న ఆల్ ద నాకు ఏ నాకు క్యారెక్టర్లో ఎట్లా అంటే సెక్యూరిటీ వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉంటారు బొమ్మరిలో జెనాలియా క్యారెక్టర్ తెలుసా అండి తనకి రోడ్లో వెళ్ళేవారు ఫ్రెండ్స్ బస్సులో చూసేవాళ్ళు ఫ్రెండ్స్ నాకు అలాగే నాకు సెక్యూరిటీ వాళ్ళు ఫ్రెండ్స్ బయట చెరుకు చూసి అమ్మే ఆ అబ్బాయి ఫ్రెండు దాని పక్కన ఒక చిన్న కోటి ఉంది ఆ ఆ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ సో వాళ్ళందరూ ఏదో సమస్య అయిందే మేము యూట్యూబ్లో చూసామే అని అడిగారు ఏ ఎందుకబ్బా నన్ను అడుగుతారు నువ్వే చెప్పు నేనేం చేశానంటే కాదు కాదు అది మేము నమ్మలేము మీకు మాకు మిమ్మల్ని తెలుసు కదా పర్సనల్గా సో అది హండ్రెడ్ పర్సెంట్ ఇస్ నాట్ పాసిబుల్ అని మాకు తెలుసు అని ఇమీడియట్గా చెప్పేశారు సో అది ఒక భరోసా ఇచ్చింది మీకు నాకు అది భరోసా వచ్చింది కానీ ఒక మాట చెప్పవచ్చా చెప్పండి అంటే ఇది యూట్యూబ్ ఛానల్ కదా మీరు ఏం తప్పుగా అనుకోవద్దు ఈ యూట్యూబ్ ఛానల్స్లో చాలా బీభత్సంగా చూపిస్తుంటారండి కానీ మా ఛానల్లో మేము మీరు మంచివారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీ నుంచి క్లారిఫికేషన్ మీరు ఏం సెన్సేషన్ చేశారు ఎక్కడ చూస్తే ఆ రోజు నా ఫోన్ మొట్ట కూడా మొట్టలేకపోయాను నేను అంత సెన్సేషన్ చేసి అంత ట్రెండింగ్ చేసి ఆ రోజే మార్నింగ్ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు సారీ టు తెలుగు వారిని కించపరుస్తూ అన్ని అంతపుర సేవకి వచ్చేవారన్నారు అని చాలా వర్స్టు ఇంకా అది అది మరి ఎలా చెప్పాలి అది మారి 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 చేంజ్ అయ్యి చేంజ్ అయ్యి ఇంకా డర్టీ డర్టీగా పోయింది అది ఇంకా చాలా అసహ్యంగా పోయింది అది బట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు ఐమ్ నేను చాలా దాంట్లో డిప్రెస్ అయ్యి ఎందుకంటే ఐఎమ్ సిట్టింగ్ అండ్ థింకింగ్ అయ్యో ఇప్పుడు అమెరికాలో నా ఫ్రెండ్స్ అందరూ అది చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి టీవీ కన్నా ఈ యూట్యూబే మ్యాక్సిమం ఆన్లైన్ సోషల్ మీడియావే మ్యాక్సిమం వాళ్ళు ట్విట్టరు ఫేస్బుక్ యూట్యూబ్ చూస్తూ నా గురించి ఇప్పుడు నన్ను తెలిసిన వాళ్ళు నా గురించి ఎలాంటి అపార్థాలు చేసుకున్నారో ఏమో అని ఇక్కడ అది ఒక చాలా ఆ నొప్పి అనుభవిస్తే తెలుస్తుంది ముఖంలో నేను చూడాలి కదా మళ్ళీ నేను ఎలా అందరినీ కలుస్తాను అలాంటి ఒక ఫీలింగ్ తెలుగు వారికి మీ వైపు మీ మనసు వెప్పి అంటే మీరు తప్పు చేశారని కాదు కానీ ఒకలాగా మీరు అయితే క్షమాపణ క్షమాపణ అని కాదండి నేను ఓపెన్ గా చెప్తాను ఇప్పుడు క్షమాపణ నేను చెప్పానంటే నా బాధ్యత నేను నాకు తెలిసిపోయింది నా వల్ల ఇప్పుడు నేను నోరు వెప్పకపోతే ఇలాంటి సమస్యనే రానే రాదు ఏం మాట్లాడనేది మీరు పక్కన పెట్టండి నేను తప్పుగా చెప్పలేదు మీ గురించి చెప్పలేదు తెలుగు వాళ్ళ గురించి అసలు చెప్పలేదు యా పాలిటిక్స్ ఇది పక్క పాలిటిక్స్ అది ఒక్క ప్రభుత్వాన్ని గురించి చెప్పను అది అంతా వదిలేండి నేను మాట్లాడాను కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మాట్లాడుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు నా అజాగ్రత్త వల్ల ఇలాంటి తెలుగు వాళ్ళు గుండెలో ఒక నొప్పి వచ్చింది అంటే నా అజాగ్రత్తకి నేను క్షమాపణ చెప్తాను కానీ ఆ క్షమాపణ చెప్తే నేనేదో నేరం చేసినట్టు దాన్ని ఒప్పుకున్నట్టు అలా అది నేను ఒప్పుకోను మీరు తప్పు చేయలేదు నేనేం చేస్తున్నానంటే నేను అభయం నేను సరెండర్ సరెండర్ అయిపోయాను మీ మీరు చూసి నాకు మళ్ళీ మీ అభిమానం ఇచ్చేయండి అంటున్నాను అంతే అంటే అది నాకు ఆల్రెడీ భరోసా వచ్చింది ఆ రోజే మార్నింగ్ అంత సెన్సేషన్ అయిందో ఆ ఈవినింగ్ కల్లా నేను ప్రెస్ మీట్ ఇచ్చాను దాంట్లో మళ్ళీ ఇక్కడ ఫ్లాష్ అయింది దానివల్ల కొంచెం సాఫ్ట్ అయింది ఆ మ్యాటర్ కొంచెం తగ్గింది సో నాకు ఆ భరోసా ఉంది అది చూసేవాళ్ళు ఇది కూడా దాంట్లో చూసిన వాళ్ళు ఒక పావు వాళ్ళు దీంట్లో కూడా చూసి మ్యూజిక్ క్లారిఫికేషన్ కూడా చూసుంటారు అని భరోసా ఉంది కానీ నేనైతే ఇంత అభిమానం నేను అడిక్ట్ అయిపోయానండి ఓపెన్గా చెప్తున్నాను తెలుగు వాళ్ళు ప్రేమకి అభిమానానికి నేను అడిక్ట్ అయిపోయాను అది లేక నేను ఉండలేను మీరు నన్న ఆ అపార్థాలు అంతా పక్కన పెట్టేసి ఆ దాన్ని అంతి బహిష్కరించి నా మాటని నమ్మి నాతో ఉండాల్సిందే అంతే ఇంత ప్రేమతో అడిగితే ఖచ్చితంగా చూసే వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం కానీ కస్తూర్ గారు ఫ్రాంక్లీ మీకు అడపదడప కాంట్రవర్సీస్ వస్తుంటాయి కదా మీరు రజనీకాంత్ గారిని ఒకసారి విమర్శించారని అలాగే అజిత్ గారితో మీకు గొడవ అయింది అజిత్ గారితో గొడవ అవ్వలేదు అంటే ఆయన ఫ్యాన్స్ ఏదో మిమ్మల్ని ఏదో మాటలు అంటే మీరు కూడా వాళ్ళు తిరిగి అవునండి తీవ్రంగా మాట్లాడు నా క్యారెక్టర్ అయితే అదేనండి ఇప్పుడు కూడా ఎందుకు నాకు ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయి నేను సమస్య అంటే లేదు నేను ఒక టాపిక్ ఉంటే ఇప్పుడు ఎక్కడైనా స్పెషలీ లేడీస్కి లేడీస్కి ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుంది లేదా ఎక్కడైనా ఒక తప్పు జరుగుతుంది అంటే నేను ఎప్పుడు నేనే ఫస్ట్ మాట్లా ఐ నాట్ ఓన్లీ డూ ఐ టాక్ ఐ టేక్ యాక్షన్ ఆల్సో నేను నాకు నాకు దెబ్బ తగలాలని కాదు ఇప్పుడు త్రిషా గురించి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం తమిళనాడులో త్రిషా గురించి ఒక యాక్టర్ ఒక చాలా ఎలా ఒక టైప్లో మాట్లాడారు ఆయన ఒక జోక్ అని అనిపించి పబ్లిక్గా ఓకే నేను చెప్పన త్రిషా గురించి ఆయన ఆ పిక్చర్లో విల్లన్ అండి ఆ విల్లన్ యాక్టరు మన్సూర్ అలీఖాన్ అని ఒక యాక్టరు ఈ థాట్ ఈ వాస్ జోకింగ్ ఈ థాట్ ట్రిషాతో నాకు కాంబినేషన్ ఉందంటే నేను విల్లన్ నటి కదా విల్లన్ నటుడు కదా నేను ట్రిషాని రేప్ చేయబోతున్నాను అలాంటి సీన్స్ ఉంటాయి అని అనుకుని వెళ్ళాను నాకు కాంబినేషన్ కూడా లేదు లేకపోయింది పిక్చర్లో అని ఆయన జోక్ చేశారు కానీ అది ఆ జోక్ నేను బ్యాడ్ టేస్ట్ అని అనిపించింది అవును మరి చాలా సో అప్పుడు వీ గె వీ వాయిస్డ్ అవుట్ ఒక సందర్భంలో సేమ్ త్రిష ఇప్పుడు నాకు కాంట్రవర్సీ అని అనుకోకండి అందరికీ వస్తాయి ఏం చెప్పకుండా ఉంటే కూడా వస్తాయి ఎక్కడో ఒక మూలలో తను పని చూసుకొని అక్కడ ఏదో చేస్తున్న త్రిష గారికి ఎవరో ఒక పొలిటికల్ లీడరు రిజార్ట్లో మేమందరూ ఉన్నప్పుడు వీళ్ళందరూ త్రిషానే అడిగారు కదా త్రిషానే పిలిపించారు కదా అనేసరి దీంట్లో త్రిషా తప్పేముంది దాన్ని ఏం చెప్పలేదు ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ మీరు అడుగుతున్నారు కదా మీరు ఏమైనా మాట్లాడితే వస్తుందా అని మాట్లాడకపోతే కూడా లైమ్ లోట్లో ఉండే వాళ్ళకి వస్తుంది వచ్చింది పాపం త్రిషాకి వి ఇమ్మీడియట్లీ లెట్ మీ ఫినిమ్ వి ఇమ్మీడియట్లీ ఐ ద ఫస్ట్ పర్సన్ స్టాండ్ ఫర్ అండ్ దెన్ ఎవ్రీబడి అప్ టు చిరంజీవి గారు ఎవ్రీబడీ స్టూట్ ఫర్ అది నెక్స్ట్ ఇప్పుడు సమంతాకి వచ్చింది కదా వచ్చిందా దాంట్లో సమంత బాధ్యత ఏముంది అసలు మస్ట్ వెరీ అందరం ఏం కనెక్షనే లేదు కదా సమంత పేరు ఆ దాంట్లో ఎందుకు రావాలి దెర్ ఇస్ నో కనెక్షన్ మీకు ఎవరి మీదో పంతం ఉండి ఎవరి మీదో ఆరోపణ వేయాలంటే దానికి మీరు ఎవరి పేరు తీస్తున్నారండి అది సో ఎవ్రీబడి సెడ్ దట్ ఈస్ రాంగ్ సో అలాంటి కాంట్రవర్సీసు నేను ఇమీడియట్లీ మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ వస్తాయి ఇప్పుడు నేను రూలింగ్ పార్టీకి విపక్షంగా మాట్లాడుతుంటే నాకు రావా ఎన్నో వచ్చాయి ఆల్రెడీ మీకు తెలియలేదు నన్ను తాగపోతూ అంటారు నన్న అక్రమ సంబంధాలు రోజు ఒక అక్రమ సంబంధం నాకు వస్తుంది ఎవ్రీడే ఒక సంబడితో ఎలా తెలుస్తుంది మీకు ఇది నా సోషల్ మీడియాలో అంతా వచ్చి రాస్తారు ఈరోజు వచ్చి ఒక పొలిటికల్ లీడర్ బర్త్డే రోజు ఎయిత్ నవంబర్ ఆయనతో నేను ఒక టూ త్రీ ఇయర్స్ ముందు బర్త్డేకి కలిసి ఒక ఫోటో తీసుకున్నాను ఆ ఫోటోని పెట్టి ఈ రోజు వరకు ఏమో నా నాకు ఇంకా పెళ్ళి చేపించలేదు అంతే ఆల్ సార్ట్స్ ఆఫ్ దాని గురించి నా వీళ్ళందరూ ట్రోల్ వీళ్ళందరూ ఒక అజెండాతో మనమల్ని ఇలాంటి చేస్తుంటే ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ నా క్యారెక్టర్కి